వెల్కమ్ టు టీవీ ఎయిట్ వైజాగ్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి దాటి జోగునాథపాలెం నుండి సుమారు 6 కిలోమీటర్ల వరకు 2.5 కోట్ల రూపాయలతో R&B రోడ్డు రిపేరు నిధులతో పనులు ప్రారంభించడానికి నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు. 14వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తమరాణ శ్రీను అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. R&B అధికారి బాలసుందరబాబు ఈఈ, ఎస్ వేణుగోపాల్ డిఈఈ, బోయిన జయరాజు జయీ తదితరులు అక్కడికి చేరుకొని కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్తో పాటు రోడ్ల నుండి ఎంపీపీ సుర్ల రాజేశ్వరి దంపతులు, మాకూరుపల్లి నుండి కిరీటి తదితరులు, పట్టణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. డిబేట్ వైజ్ వరకు R&B డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని టెండర్స్ అయినాయి, మరి 2 వరకులు 10వ తారీఖున కూడా టెండర్స్ అవుతాయి. అందులో ముఖ్యంగా ఈరోజు చూస్తే మన పెదబొట్టిపల్లి జంక్షన్ నుంచి మరి ఇక్కడ ధర్మసాగర్ వరకు కూడా సుమారుగా 6 కిలోమీటర్లు ఉన్నది. దానికి సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో ఇప్పటికే శాంక్షన్ అయింది. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం. అలాగే నర్సీపట్నం డిగ్రీ కాలేజీ నుంచి గప్పాడ వరకు కూడా సుమారుగా 4 కిలోమీటర్ల దూరం, అది 2 కోట్ల రూపాయలతో ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయిపోయింది. అలాగే నర్సీపట్నం నుంచి బెందవరం నాథవరం మండలం సంబంధించి 4.4 కిలోమీటర్లు అది సుమారుగా 1.51 కోటి రూపాయలతో టెండర్ కూడా అయిపోయింది అది. అలాగే ముఖ్యంగా బుచ్చంపేట KRCపురం నాథవరం మండలం సంబంధించి 3 కిలోమీటర్లు అది 65 లక్షలతో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, టెండర్ అయింది, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అక్కడ కూడా మొన్నే చేశాం. అలాగే ముఖ్యంగా CBM కాంపౌండ్ నుంచి నర్సీపట్నం CBM కాంపౌండ్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు కూడా 1 కిలోమీటర్ దూరంలో సుమారుగా 1.4 కోటి రూపాయలతో అది కూడా టెండర్ అయిపోయింది, అది కూడా అయిపోయింది. ముఖ్యంగా బైబ్రేటుపాలెం బ్రిడ్జ్ ఉందో ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎరకనపాలెం వరకు కూడా సుమారుగా 6.6 కిలోమీటర్లు 1.68 కోటి రూపాయలతో ఆల్రెడీ ఇప్పుడు టెండర్స్ రేపు 10వ తారీఖున పిలవడం జరుగుతుంది, అది కూడా త్వరలో అది స్టార్ట్ చేస్తాం. అలాగే ఎరకనపాలెం నుంచి బంగారపేట వరకు కూడా సుమారుగా 3 కిలోమీటర్లు 1.10 కోటి రూపాయలతో అది కూడా టెండర్ 10వ తారీఖున అవుతుంది, అది కూడా చేస్తాం. అంటే సుమారుగా ఈ స్పెషల్ రిపేర్స్ పరంగా సుమారుగా 11 కోట్ల రూపాయలతో ఇప్పటికే శాంక్షన్ చేయండి. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేసుకుంటాం. ఇప్పుడు ఇదే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే NRGS ద్వారా సుమారుగా మన నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలతో ఇప్పటికే మరి వర్క్స్ కూడా మరి ప్రిపేర్ చేస్తాం, అవి కూడా త్వరలోనే ఈ నెలలో మొత్తం పూర్తి స్థాయిలో పూర్తవుతాయి. ఇదే కాకుండా మీ ఆంధ్రదేశ్ ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే సాగితే మీ అందరూ ముఖ్యంగా మన నర్సీపట్నం ఏదైనా చూస్తే సుమారుగా 1500 కోట్ల రూపాయలతో ఇటు సంక్షేమ పథకాలు కానీ ఇటు వర్క్స్ కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అందుకని ఈరోజు మరి ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి మేము అందరం వచ్చాం. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్, అలాగే ఎంపీపీ గారు, నర్సీపట్నం ఎంపీపీ గారు, మిగతా ప్రజలందరూ కూడా కౌన్సిలర్స్, మా పార్టీ ఇన్ఛార్జీలు, ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ శ్రీనివాస గారు, అందరూ కూడా ఈ గారు ఏదైనా కూడా మీ అందరినీ మీ కోరేదండి. మీ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి తన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, అది ప్రజలందరూ కూడా రేపు రాబోయే మరో 20 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే దానికి నిదర్శనమే ఎక్కడ పార్టీలు చూడకుండా, ఎక్కడ రాజకీయాలు చూడకుండా, అర్హులైతే చాలు పార్టీలు చూడకుండా అందరూ కూడా ఇస్తున్న సంగతి మీ అందరూ కూడా చూశారు. ఏదప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మరొక 10 సంవత్సరాల పాటు ఉంటూ వారి ద్వారా మీ అందరూ కూడా వెనక నడుస్తామని చెప్పి సందర్భం తెలియపడుతూ నమస్కారం తెలుపుకోండి. జై జగన్.